తెలంగాణ చరిత్రలోనే అతి పెద్దదైనటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తూ ఉండటం అన్నటువంటిది కీలకం. దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీ పూర్తి చేయడం అన్నది 20761 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ముందుకొచ్చింది. ఈవేళ వర్చువల్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. క్రౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రంగంలో పేరుగాంచినటువంటి అమెజాన్ వెబ్ సర్వీసెస్ హైదరాబాదులో భారత్లో ఉన్నటువంటి తమ రెండవ ఏడబ్ల్యూఎస్ రీజియన్గా ఎంచుకోవడంతో పాటు ఈ సెంటర్ను 2022 ఫస్ట్ భాగంలోనే అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అయింది. 2019 ఆగస్టులో అతిపెద్ద గ్లోబల్ క్యాంపస్ని నెలకొల్పినటువంటి అమెజాన్ తాజాగా మరో భారీ పెట్టుబడికి రెడీ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఈ అమెజాన్ వెబ్ సర్వీస్ రీజియన్లో 3 అవైలబిలిటీ జోన్లు ఉంటాయి. వీటిలో పెద్ద ఎత్తున డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామనేది అమెజాన్ ప్రకటించింది. ఇవన్నీ ఒకటే రీజియన్లో ఉన్నా కూడా అదే సమయంలో ప్రతి డేటా సెంటర్ దానికి అదే స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటుంది. తద్వారా విద్యుత్ సరఫరా, వరదలు, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కూడా ఉంటుందనేటువంటిది ఇక్కడ స్పష్టం చేసింది. ఇక్కడ రీజియన్ వెబ్ సర్వీసెస్ ద్వారా వేలాది మంది వెబ్ డెవలపర్లకి, స్టార్టప్లకి, ఐటీ కంపెనీలకు కూడా లాభం చేకూరుతుందనేటువంటిది ఇక్కడ ప్రకటించింది అటు తెలంగాణ ప్రభుత్వం. కేటీఆర్కి ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పచ్చు. ఎస్పెషల్లీ పరుగులు పెడుతున్నటువంటి ఆర్థిక రంగం కరోనా సందర్భంలో స్ట్రగుల్ అయితే ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నటువంటి వేళ తెలంగాణ భారీ ఆకర్షించడం అన్నటువంటిది కీలకమైంది. ఆయన గతంలో వాళ్లతో జరిపినటువంటి సమావేశాల పర్యవసానం ఇది అన్నటువంటిది. అందులో హైదరాబాద్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్రులు అనేక మంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేయటం, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు క్రమంగా అక్కడ తగ్గుముఖం పడుతుందని అట్టించి రావడంతో అటు మన అమీర్పేట కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఆయా ప్రాంతాలలో అంతకుముందున్న సందడిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు ఏవైతే ఇలాగ చదువుకోవడానికి వచ్చేవాళ్ళు, అక్కడ హాస్టల్స్లో ఉండేవాళ్ళు, ఉద్యోగాలకు వచ్చేటువంటి వాళ్ళు, రూమ్స్ తీసుకునేవాళ్ళు, వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి రంగాలన్నీ దెబ్బతిన్నది. రెండో పక్కన హైటెక్ సిటీ ప్రాంతంలో కూడా పెద్ద క్రైసిస్ అయింది. ఎందుకంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ వెళ్ళిపోవటం వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా రూములు ఖాళీలు అవ్వడము అనేకం, దీంతో ఉపాధి అవకాశాల మీదనే డిపెండ్ అయినాయి ఈ ఏరియాలన్నీ కూడా. వందలాది కాదు వేలాది మంది తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కు సంబంధించినటువంటి నివాసులు అద్దెలకు ఇచ్చుకుంటూ లేదా అక్కడ దోబీపని దగ్గర నుంచి ఇతర వర్కులు చేసేటువంటిది, వంటలు చేసేటువంటిది, ఇట్లాంటి పనులతో బాగానే వెల్ సెటిల్డ్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు క్రైసిస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఈ అమెజాన్ అన్నటువంటిది కీలకమైంది. దీని ఇంపాక్ట్ ఇంకో పక్కన వర్క్ ఫ్రమ్ హోములు తగ్గించి మళ్ళీ ఆఫీసులకు వచ్చేలా చూడమని చెప్పే ఒత్తిడి కూడా ఓ పక్కన ప్రభుత్వం వైపు నుండి తీసుకురావడానికి ఇది వేదిక అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పాత రోజులు తేవడం కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. తద్వారా అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి ఓట్లు ప్లస్ సేమ్ టైం ఉపాధి అవకాశాలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టయితే కనబడుతుంది. ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.